చేస్తే వీళ్ళ మధ్యలో అంత ఆర్డర్ చేంజ్ చేసి గాంధీకి మేము ఇస్తున్నాము, అది కూడా అవుట్ సోర్సింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఆ అవుట్ సోర్సింగ్ అని కూడా మేము అంత సర్వాలతో మాట్లాడేటప్పుడు ఒప్పుకొని అవుట్ సోర్సింగ్ అని వన్ వీక్ డ్యూటీ చేయించుకొని ఇప్పుడు మేము ఐడి కార్డ్ లేదు, మాకు ఒక ప్రూఫ్ లేదని మమ్మల్ని గేట్ దగ్గర ఆపేసి విత్ టైం టైం లో మేము నైట్ డ్యూటీస్కి వచ్చినాం. నైట్ డ్యూటీ దూరం నుంచి వస్తే కూడా మమ్మల్ని లోపలికి పోనీయకుండా ఆపేసి ఐడి కార్డ్ లేదు, మీకు ఒక లెటర్ లేదు, ఏం లేదని చెప్పినాం. మేము అధికారులను ఆల్రెడీ అడిగినాం, ఫోర్ డేస్ తర్వాత మాకు అట్లీస్ట్ లెటర్ అన్నా ఇవ్వండి, మాకు ప్రూఫ్ ఇవ్వండి అని. బసెస్ కూడా ఎక్కనివ్వట్లేదు, ఏ ప్రూఫ్ లేదు, వన్ వీక్ డ్యూటీ చేయించుకొని ఇప్పుడేమో ఏమొద్దు, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, ప్రూఫ్ ఉంటేనే లోపలికి రమ్మని చెప్తున్నారు. ఎంతవరకు న్యాయమో మాకు ఏదైతే మేము అడిగినామో అది మాకు చూపించమని మేము మనవి చేస్తున్నాము. అండ్ ఇది ఒకవేళ మాకు ఒకవేళ మేము పొమ్మంటే కూడా మాకు రిటర్న్ లెటర్ లేకపోతే మేము అసలు వెళ్ళము, మాకు అవసరం కూడా లేదు ఈ డ్యూటీస్. మేము అదే చెప్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ హాస్టల్లో డ్యూటీ జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు వాళ్ళు ఇప్పుడు మాకు వద్దంటే కూడా మాకు న్యాయం జరిగిన తర్వాత మేము డ్యూటీ నుంచి వెళ్ళిపోతాం. ఏదైనా కూడా మీరు ఒకసారి మాట్లాడి గవర్నమెంట్ టైం వచ్చి ఏదైనా రెస్పాన్స్ ఉంటే ఒక సిస్టమ్ నైట్ టైంలో ఇక్కడ దూరం నుంచి ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు ఇంటి లోపలికి పోనివ్వట్లేదు. ఇది ఎంతవరకు న్యాయమో గవర్నమెంట్ అడుగుతున్నా నేను. ఇంతమంది సిస్టర్స్ ఉన్నారు రోడ్డు మీద నిల్చుంటే, బస్ స్టాప్ లో నిల్చుంటే, కనీసం బస్సు కూడా ఎక్కడి పెట్టిన పిల్లలు అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నారు. మేము పేషెంట్ సర్వీస్ చేయడానికి వచ్చినాం, మూడు నాలుగు గంటలు పీపీ కిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అది మా బాధ్యత. మేము ఆ విషయంలో మేము ఎంతవరకు సపోర్ట్ చేస్తాం, సిస్టర్స్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. వన్ వీక్ వరకు మేము డ్యూటీస్ చేసి కూడా మాకు ఒక లెటర్ లేదు, ఏం లేదు. ఎవరన్నా అడిగితే రేపు ఎల్లుండి అని చెప్తున్నారు. ఎంతవరకు ఇది న్యాయం? మాకు ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ కాదు, మాకు ఇచ్చిన జాబ్ కరెక్ట్ కాదు. ఒకవేళ మేము ఎలిజిబుల్ కాకపోతే మమ్మల్ని సెలెక్ట్ చేయొద్దు. సెలెక్ట్ చేసి ఇంతవరకు మమ్మల్ని ఇట్లా చేసి ఈ రోజు రోడ్డు మీద నిల్చోబెట్టారు. 10:00 టైం 9:30 అవుతుంది మమ్మల్ని ఇక్కడ నిల్చోబెట్టి. మీరు వెళ్ళొద్దు అంటే మేము ఎక్కడికి వెళ్తాం నైట్ లో? ఇప్పుడు ఎవరొకరు వచ్చి మాకు ఆన్సర్ చెప్పాలి అంతే. మిగతా వాళ్ళకు కూడా పిల్లలు వదిలిపెట్టి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మాకు ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ప్రూఫ్ లేకుండా ఎవరు ఎక్కించుకోరు, అటెండర్ రా లేకపోతే పేషెంట్ ఎవరికి తెలుసు? ఏ ప్రూఫ్ లేకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మేము వర్క్ చేయలేదు. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి.